ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 16:16. సహోదరి సహోదరులారా, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండవలను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు అని. ప్రియులారా, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ప్రియులారా, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. అపోస్తలుడైన పౌలు రోమియలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలనైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోగురు చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడి అని. సహోదరి సహోదరులారా, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మనలో స్థిరపరచబడినందున ఆయన యందు మనము ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులమైతిమి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మనము నిరపరాధులమై ఉండునట్లు అంతము వరకు ఆయన మనలను స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ రాకడ అతి సమీపముగా ఉన్న రోజుల్లో మేము బ్రతుకుతున్నాము తండ్రి. మేము సిద్ధపాటు కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని, మేము స్వస్థ బుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉంటూ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.